డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని ఏఐ టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్తే సుబ్బారావు గారు నమస్తే ఇవాళ రేపు ఎడ్యుకేషన్ అనేది చాలా కాస్ట్లీ అయిందేమో అనిపిస్తుందండి మనం గనక చూస్తే యూకేజీ ఎల్కేజీ పిల్లల ఫీజులు చూస్తుంటేనే తల్లులకి చాలా భయం వేస్తుంది అసలు మేము చదివించగలమా ఈ రోజుల్లో అన్న భావనకైతే వెళ్ళిపోతూ ఉన్నారు ఇంటర్ తర్వాత డిగ్రీలు చేయాలని ఇంకా రకరకాల కోర్సుల్లో ఎంటర్ అవ్వాలని పిల్లలకు ఒక విజన్ ఉంటూ ఉంటుంది దానికన్నా ముందు వాళ్ళని భయపెట్టేది ఆగిపోయేలా చేసేది ఎప్పుడు ఆ ఫీజ్ ఏదో ఒక లోన్ పెడదాం ఎడ్యుకేషన్ లోన్ వస్తుంది అనుకున్నప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి భయపడుతూ ఉంటుంటారు బయట తీసుకుందామన్నా ఇంట్రెస్ట్లు ఎక్కువగా ఉంటుంటాయి వాళ్ళకి సంబంధించి కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు ఏదైనా అంటే చేయూతనిచ్చే అవకాశాలు ప్రజెంట్ మనం ఏమైనా చూసుకోవచ్చు సోర్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఇంటర్ కంప్లీట్ చేసి నెక్స్ట్ కెరీర్ వైపు వెళ్ళే ప్రాసెస్లో ఫస్ట్ వాళ్ళు ఆలోచించేదే బడ్జెట్ ఎడ్యుకేషన్ బడ్జెట్ వాళ్ళకి హెల్ప్ అయ్యేలా ఉండే వీడియోనే నేను చేయాలి అనుకున్నాను ఏం చెప్పచ్చు ఖచ్చితంగా అండి అలాంటి ఒక మంచి పథకం ఒకటి ఉందండి కేంద్ర ప్రభుత్వం చాలా కేంద్ర ప్రభుత్వం పథకాలు చాలా ఉంటాయండి అవేర్నెస్ ఉండదు ఉపయోగించుకోవటం సో ఇప్పుడు మీరు అడిగినట్టుగా చాలామంది ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ కానివ్వండి పీజీలు కానివ్వండి చదువుకోవాలనుకుంటారు ఆర్థిక సమస్యల వల్ల ఆగిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళకి చేయూత ఇవ్వటానికే ఈ పథకం అండి సో ప్రత్యేకించి చాలామంది రోజునైతే లోన్ పెట్టుకుని వెళ్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి సో దానికి సంబంధించిన వడ్డీ రాయితీ అనేటువంటిది పూర్తిగా గవర్నమెంట్ భరించేటువంటి స్కీమ్ మీకు చెప్పబోతున్నా ఓకే వడ్డీ లేకుండా వడ్డీ లేకుండా సో దీన్ని ఇది సిఎస్ఐఎస్ అంటారండి సెంట్రల్ సెక్టర్ ఇంట్రెస్ట్ సబ్సిడీ స్కీమ్ అండి సిఎస్ఐఎస్ సో ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది సో మరి ఏ ఎంతవరకు వడ్డీ రాయితీ ఇస్తుంది అనేటువంటిది చూద్దామండి వార్షిక ఆదాయం నాలుగున్నర లక్షల కన్నా తక్కువ ఉన్నటువంటి పిల్లలందరూ ఎలిజిబుల్ అండి ఎవరైతే తల్లిదండ్రుల సంపాదన ఎవరైతే తల్లిదండ్రుల యొక్క సంపాదన నాలుగున్నర లక్షల కన్నా తక్కువగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ వీళ్ళు చేసేటువంటి కోర్సు ఆర్ ఎన్ఏబి సిఎఫ్టిఐ వీటి ఆమోదం పొందినటువంటి కోర్స్ అయ్యి ఉండాలి అది సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ ఏమిటంటే అండి ఇది డిగ్రీ అంటే వన్ టైమే ఇది అప్లై చేయాలి సో అది డిగ్రీ కానివ్వండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానివ్వండి దేనికైనా సరే వన్ టైం అంటే మల్టిపుల్ టైమ్స్ అప్లై చేసే అవకాశం లేదు సో ఇక నాలుగవదండి ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఎట్లా ఆ ఫీజు రీయంబెర్స్మెంట్లో కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళకి ఇది వర్తించదు సో ఏదైతే ఫీజు మీద కాబట్టి దాని దానికి వర్తించదు ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చే రాయితీ ఏమిటంటే అండి జనరల్గా సపోజ్ ఒక ఫోర్ ఇయర్స్ కోర్స్ ఉందనుకోండి ఫోర్ ఇయర్స్ తర్వాత వన్ ఇయర్ ఈ ఫైవ్ ఇయర్స్ని మారటోరియం అంటారు అనమాట అండి సో జనరల్గా మనం లోన్స్ తీసుకునేటప్పుడు వెంటనే నెక్స్ట్ మంత్ నుంచి మనం కట్టాలి ఈఎంఐలు స్టార్ట్ అవుతాయి సో ఎడ్యుకేషనల్ లోన్ అట్లా ఉండదు అనమాట అండి ఇది మారటోరియం పీరియడ్ ఉంటుంది సపోజ్ ఫోర్ ఇయర్స్ కోర్స్ అయితే ఫైవ్ ఇయర్స్ మారటోరియం పీరియడ్ ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అయితే సిక్స్ ఇయర్స్ మారటోరియం ఉంటుంది ఈ మారటోరియం పీరియడ్లో పూర్తిగా వడ్డీని సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తుంది క్యాండిడేట్స్ ఎవరు పే చేయవలసినటువంటి అవసరం లేదు సో ఆ తర్వాత మారటోరియం అయిపోయిన తర్వాత ఈఎంఐ స్టార్ట్ అవుతుంది అప్పుడు వీళ్ళ బాధ్యతగా చేయవలసి ఉంటుంది అనమాట అండి సో ఎప్పుడైతే వాళ్ళ జాబ్ అది వెళ్ళి ఈఎంఐని కట్టేటువంటి అవకాశం ఉంటుంది అక్కడ సో అందుకని చూడండి ఎంత అంటే ఈ భారం కూడా ఈ ఐదు సంవత్సరాలు లేదా ఆరు సంవత్సరాలు వడ్డీ అనేటువంటిది భారమే సో మధ్యతరగతి కుటుంబానికి సో ఇలాంటి పథకాలు చాలా ఉంటాయండి సెంట్రల్ గవర్నమెంట్లో బట్ తెలియదు 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 మరి దీనికి ఎట్లా అప్లై చేసుకోవాలి ఏంటనేటప్పుడు దీనికి ఒక నోడల్ ఏజెన్సీ ఉంటుంది ఈ పర్టికులర్లీ ఈ సిఎస్ఐఎస్ పథకానికి సెంట్రల్ గవర్నమెంట్ నోడల్ ఏజెన్సీ ఏమిటంటే కెనరా బ్యాంక్ అనమాట అండి సో ఈ ప్రాసెస్ అంతా కూడా వాళ్ళ ద్వారా చేస్తూ ఉంటారు దీనికి ఒక వెబ్సైట్ ఉందండి జన్ సమర్థ్ జన్ సమర్థ్ సమర్థ్ వెబ్సైట్ వెబ్సైట్ ఓకే సో ఈ వెబ్సైట్లోకి వెళ్తే డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అక్కడ సో మనం అప్లై చేయొచ్చు మనం అన్ని కూడా అప్లోడ్ చేస్తే డీటెయిల్స్ అన్నీ మనం ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు వెరిఫై చేసి ఆ ఎలిజిబిలిటీ అనేటువంటిది మనకు చెక్ చేస్తారు అనమాట జాయిన్ జాయిన్ అయ్యారు సో అప్పటి వరకు ఇప్పుడు సపోజ్ డిగ్రీకి లోన్ పెడుతున్నారనుకోండి ఇంటర్మీడియట్ వరకు ఏదైతే సర్టిఫికేట్స్ అవసరమైనటువంటి ఉంటాయి ఆధార్ కార్డ్స్ ఉంటాయి పేరెంట్స్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటాయి ఇవన్నీ కూడా మనం ఆన్లైన్ లో అప్లై చేస్తే వాళ్ళు వెరిఫై చేసి ఎలిజిబిలిటీ అనేటువంటిది వాళ్ళు చూసి మనకు ఇవ్వడం జరుగుతుంది భారతదేశంలో ఎక్కడైనా ఏ పిల్లలైనా సరే ఈ లిమిట్స్లో ఏదైతే ఇప్పుడు మనం లిమిట్స్ నాలుగున్నర లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉందో వాళ్ళు అందరూ కూడా ఎలిజిబుల్ అనమాట ఓకే సో మీరు అన్నట్టు కానీ చాలా మందికి వీటిపైన అవగాహన ఉండదు అండ్ పేరెంట్స్కి అయితే అసలు తెలియదని చెప్పుకోవచ్చు రూరల్లో ఎక్కడైతే పిల్లలు ఉంటూ ఉంటారో వాళ్ళు ఎక్కడ అప్రోచ్ అవ్వాలి దీనికి సంబంధించి ఏంటన్న దానిపైన చాలా అంటే నాలెడ్జ్ ఎక్కడో తక్కువ ఉంటూ ఉంటుంది దీనికి సంబంధించి బ్యాంక్స్ లోన్స్కి సంబంధించి వాళ్ళు పర్సనల్ గా ఒకసారి అప్రోచ్ అవ్వాలి అనుకున్నా ఎందుకంటే దీనికి ఇంకా చాలా ఉండి ఉంటాయి సార్ చాలా ఉంటాయి చాలా స్కీమ్స్ ఉంటాయి ఉంటాయి వాళ్ళకి తెలియదు కాబట్టి నేను అడుగుతున్నాను పర్సనల్ ఒకసారి వచ్చి మేము మీట్ అవ్వాలి అనుకుంటున్నాం మేము కోర్స్ పలనా కాలేజ్ లో చేయాలి అనుకుంటున్నాం మాకు కెరియర్ గైడెన్స్ కావాలి అన్న దానికోసం కనుక అప్రోచ్ అయితే మనం అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అవునండి సో ఏదైతే నంబర్స్ స్క్రోల్ అవుతుందో దానికి కాల్ చేస్తే వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు కొన్ని గ్రూప్ క్లాసెస్ కూడా దీనికి సంబంధించి కండక్ట్ చేస్తూ ఉంటాం మన పేజెస్ని ఫాలో అవుతూ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి అందుతుంది ఓకే ఫర్దర్గా క్లాసెస్ ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా స్టూడెంట్స్ ఉందండి సో జూన్ ట్వంటీ ఎయిత్ నుంచి కెరియర్ గైడెన్స్కి సంబంధించి కోర్సెస్ మనం చేయబోతున్నాం కెరియర్ గైడెన్స్ కెరియర్ జూన్ ట్వంటీ జూన్ ట్వంటీ ఎత్ ఓకే సో క్లాసెస్కి సంబంధించి ఏ విషయాలను కవర్ చేసే అవకాశం ఉంటుంది ఈ జూన్ ట్వంటీ ఎయిత్ జరగబోయే క్లాస్లో ఆన్లైన్ ఆఫ్లైన్ సో ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉన్నాయండి సో దీనికి సంబంధించి ఏదైతే టెన్త్ తర్వాత కెరియర్లో ఎన్నెన్న ఆప్షన్స్ ఉన్నాయి మనం చాలా మాట్లాడుకుంటాం చాలా ఎప్పుడు కూడా ఎంపీసీ బైపీసీ అనేటు అనేటువంటివి చూస్తూ ఉంటాం తర్వాత వేరే ఆప్షన్స్ ఏమిటి ఫైనాన్స్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ ఎట్లా ఉంటాయి లేదా కామర్స్కి సంబంధించినటువంటి పర్టికులర్ కామర్స్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ ఎట్లా ఉంటాయి గవర్నమెంట్ జాబ్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ ఎట్లా ఉంటాయి అనేటువంటి ఒక అవేర్నెస్ తీసుకురావటం రెండో పాయింట్ ఒకవేళ వీళ్ళు సైన్స్ గ్రూప్లో జాయిన్ అయితే ఆ జేఈ నీట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఏదైతే ఉన్నాయో దానికి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఎట్లా అర్థం చేసుకోవాలి వీళ్ళ ప్రాసెస్ని ఎట్లా మార్చుకోవాలి ఏమేమి అవసరాలు ఏర్పడతాయి ఈ జర్నీలో అనేటువంటి దాని మీద డీటెయిల్స్ ఉంటాయండి షూర్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ఎవరైనా సరే మా ఈ వీడియో చూసిన తర్వాత ఆఫ్టర్ ఇంటర్ ఎడ్యుకేషన్కి సంబంధించి బడ్జెట్ విషయంలో కనుక మీరు ఆగిపోతూ ఉన్నా ఆలోచిస్తున్నా దీనికి సంబంధించి చాలా లోన్స్ ఉంటాయి డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం నుంచే మనకి సహాయం అందే అవకాశం ఉంటుంది అది కూడా ఇంట్రెస్ట్ లేకుండా అని చెప్పడం జరిగింది ఈ వీడియోలో దానికి సంబంధించిన మీరు డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్న కొంతమంది కెరీర్ గైడెన్స్ కావాలి అనుకుంటూ ఉంటారంటే ఫ్యూచర్లో ప్రెసెంట్ ఉన్న కోర్సు లేదు తీసుకుంటే ఫ్యూచర్ విజన్ బాగుంటుంది మేము సెటిల్ అవుతాం మేము ఆంటర్ప్రినర్గా ఆడించాలనుకుంటున్నాం లేదంటే ఒక మంచి టాప్ కంపెనీలో మేము జాబ్ సాధించాలనుకుంటున్నాం వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఇక్కడ రూట్ని సెట్ చేయడం జరుగుతూ ఉంటుంది సుబ్బారావు గారు మీకు కంప్లీట్ అనాలిసిస్ కెరీర్కి సంబంధించి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఆన్లైన్ కావచ్చు ఆఫ్లైన్ కావచ్చు మీరు అటెండ్ అవ్వచ్చు దయచేసి పేరెంట్స్ కనుక ఈ వీడియో చూస్తే ఎవరైతే ఇంటర్ కంప్లీట్ చేసిన పిల్లలు మీ ఇంట్లో ఉంటూ ఉంటారో లేదా మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటూ ఉంటారో ఈ వీడియోని షేర్ చేయండి చాలామందికి హెల్ప్ అవుతుంది ఈ వీడియో కింద అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సుబ్బారావు గారికి మీకు పూర్తి వివరాలను అందిస్తారు థ్యాంక్ యూ